వైకాప ప్రభుత్వం కొప్పలు చెప్పుకుంటున్న సున్నా వడ్డీ పంట రుణాల పథకం బోగస్ అని తులసిరెడ్డి అన్నారు. వేంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 100 రూపాయల షరతు కారణంగా 20 నుంచి 30% మంది రైతులకు మాత్రమే ఆ పథకం వర్తిస్తుందని 70 నుంచి 80% మంది రైతులకు వర్తించదని ఆయన విమర్శించారు. తులసిరెడ్డి ఇంకా ఏమన్నారంటే కాంగ్రెస్ పాలనలో రైతులందరికీ వర్తించేదని గుర్తు చేశారు. 2011 అక్టోబర్ 2న 142వ గాంధీ జయంతి సందర్భంగా నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పాలనలో 100 రూపాయల వరకు సున్నా వడ్డీ ఆపై పావలా వడ్డీ ఇచ్చారు. సున్నా వడ్డీ పథకం సమీక్ష చేసి రైతులందరికీ వర్తింపజేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సుందర ముఖారవిందంతో ఈ రోజు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమిటి అడ్వర్టైజ్మెంట్? వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం. ఈ పథకం ఒక బోగస్ పథకం. ఈ పథకం కేవలము 20 నుంచి 30% మంది పంట రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే వర్తిస్తాయి. 70 నుంచి 80% మంది పంట రుణాలు తీసుకున్న రైతులకు వర్తించదు. కానీ అడ్వర్టైజ్మెంట్ మాత్రం మొత్తం రైతులందరికీ వర్తిస్తా ఉన్నట్లు ఇవ్వడం జరిగింది. ఇది వైఎస్ఆర్ ఎన్నికల మేనిఫెస్టో. రైతన్నలకి వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాము, ఇంట్లో కండిషన్స్ ఏం పెట్టలేదు. కానీ ప్రస్తుతం కండిషన్స్ ఏం పెట్టారు? 100 రూపాయల లోపు పంట రుణాలు తీసుకొని సకాలములో చెల్లించిన వారికి సున్నా వడ్డీ పథకం వర్తిస్తాయి. 100,000కు పైన, ఈవెన్ 110,000 తీసుకున్నా కానీ అతనికి వర్తించదు. అంటే దీని ప్రకారంగా కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ 20 నుంచి 30% మంది రైతులకు మాత్రమే వర్తిస్తాయి. ఉదాహరణకు వేంపల్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వీళ్లలో 1,800 మందికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది, 3,200 మందికి ఇది వర్తించదు. ఇది వాస్తవంగా కాంగ్రెస్ పథకం. కానీ మార్గదర్శకాలు వేరు. 2011 అక్టోబర్ 2వ తారీఖున మహాత్మా గాంధీ 142వ జయంతి సందర్భంగా ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా ఎర్రగుంటపాలెం గ్రామంలో ఈ పథకాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటికి దేశంలోనే ప్రప్రథమం. కానీ ఆనాటి మార్గదర్శకాల ప్రకారంగా అందరికీ వర్తిస్తుంది. కానీ వాళ్ళల్లో సపోజ్ ఒక రైతు 2 లక్షలు తీసుకుంటాడు, 2 లక్షల రూపాయల పంట రుణం తీసుకుంటే అతనికి 100,000 వరకు వడ్డీ లేని రుణము, మిగతా 100,000కు పావులా వడ్డీ రుణము వర్తించేది. కానీ ఇప్పుడు మార్గదర్శకాల ప్రకారంగా 100,000కు దాటితే అతనికి 0 వడ్డీ వర్తించదు, పావులా వడ్డీ వర్తించదు. కాబట్టి ఇది అందుకే ఇది ఒక బోగస్ పథకం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏమంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఆ రోజు 0 వడ్డీ పథకాన్ని అమలు చేశామో, అంటే అందరు రైతులకు వర్తిస్తుంది, కానీ వాళ్ళల్లో వాళ్ళకు 100,000 వరకు 0 వడ్డీ, 100,000కు పైన ఉండే వాళ్ళకు 2 లక్షల్లో 100,000 తీసేస్తే 100,000కు 0 వడ్డీ, మిగతా 100,000 తీసేస్తే మిగతా 100,000కు పావులా వడ్డీ. ఆ విధంగా మార్గదర్శకాలు సవరించి ఈ పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. లేకుంటే రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. రైతుల క్రోధాగ్ని జ్వాలల్లో వైకాపా ప్రభుత్వం మాడి మసిగిపోతుంది అని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది.